రైట్ బుల్టన్ ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాయిని సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు ఈ మేరకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా సమర్పించారు సీఎం వచ్చేడాది గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే రాజకీయాలకు రాజీనామాలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు మరోవైపు బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే ఆయన సీఎం కుర్చీ నుంచి వైదొలిగినట్లు సమాచారం అందుతోంది 2016 ఆగస్టు 7న రూపాని గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాగా గుజరాత్ కొత్త సీఎం ఎవరనే దానిపై అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు పటేల్ రాజీనామా వర్గానికి సీఎం బాధ్యతలు అప్పగించే యోజనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం సీఎం రేసులో నితిస్ పటేల్ సిఆర్ పటేల్ ఆర్సీ ఫల్దు తదితరులు ఉన్నారు ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గాయత్రి గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి వచ్చే సంవత్సరంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే దృష్ట్యా ఇక్కడ బీజేపీ కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది గతంలో కూడా కర్ణాటకలో యడ్యూరప్పను సీఎం గా మార్చేసి కొత్త నాయకత్వాన్ని ఇచ్చింది అదే విధంగా గుజరాత్ లో కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త నాయకత్వాన్ని అప్పజెప్పడానికి కొన్ని పావులు కదుపుతుంది అందులో పటేల్ వర్గానికి చెందినటువంటి వాళ్ళను సీఎం చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు చేస్తుంది నితిన్ పటేల్ తో పాటు సిఆర్ పటేల్ ఆర్సీ పల్తు అనే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అయితే విజయ రూపాని తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రతకు అందజేశారు అయితే ఈ పరిణామాలన్నీ అంటే అధిష్టానం కనుచూపు మేరలోనే జరుగుతున్నట్లు తెలుస్తా ఉన్నది వచ్చే సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గుజరాత్ లో పాగా వేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తన పట్టును సాధించుకోవడానికి గుజరాత్ లో ప్రత్యేక దృష్టిని మోడీ సాధించినట్లు తెలుస్తుంది కొత్త నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతోనే గుజరాత్ లో ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది విజయ్ రూపాని అంటే తాను అంటే బీజేపీకి ఒక నిబద్ధత గల నాయకత్వాన్ని అందజేయాలని క్రమశిక్షణ గల నాయకుడిగా విజయ్ రూపానికి ఉంది ఏవీపీ నాయకుడిగా ఉంటూ తాను రాజకీయంగా చాలా బీజేపీలో అనేక పదవులు నిర్వహించాడు అధిష్టాన కోరిక మేరకే విజయ్ రూపాన్ని తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మరింత బలోపేతం కావాలంటే పటేల్ సామాజిక వర్గానికి నాయకత్వం అప్పజెప్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారమే ఈ తతంగం అంతా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ కీలక నిర్ణయం తీసుకునే దానిలో మోడీ ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తుంది గాయత్రి శ్రీనివాస్ మీరు అన్నట్లు కర్ణాటక సీఎం కానీ ఉత్తరాఖండ్ సీఎం కూడా రాజీనామా చేశారు బీజేపీ వర్గానికి చెందిన వ్యక్తులు అంటే ఏదైనా హిడెన్ అజెండా ఉందంటారు అంటే పలు రాష్ట్రాల సీఎంలు వరుసగా బీజేపీ నుంచి సీఎంగా ఉన్న వ్యక్తులు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు సో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడైతే సీఎంలు కొంచెం వీక్ గా ఉన్నారో మంచి ఆదరణ లేని సీఎంలు రాజీనామా చేసే అవకాశం ఉందంటారా కొత్త నాయకత్వంలో ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి పాజిటివ్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఒక కోణంలో చూస్తే మరో కోణంలో అంటే ఆ రాష్ట్రంలో ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఆ నాయకత్వం ముఖ్యమంత్రులను మార్చే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇప్పుడు కర్ణాటకతో పాటు ఉత్తరాఖండ్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది గుజరాత్ లో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గం చాలా బీజేపీకి అండదండగా ఉంది అదే విధంగా ఈ మధ్య కాలంలో కొంత కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది అయితే ఇలాంటి పరిస్థితులలో ఈ నాయకత్వం మార్పు అనేది అధిష్టానం భావించే విజయ రూపాన్ని రాజీనామా చేయాలన్నటువంటి దాన్ని ఒక
రైట్ శ్రీనివాస్ థాంక్యూ.